Hi children, good morning. Ellarnar andaru baagunnaru kada? 9 lessons complete ayipoyi kada nanna workbook andaru complete chesara? Okay, class work pending undi, tarvata chuddam, tarvata cheptunnam. 10th lesson today, part number 10. Lesson pere enti? Vivekanandudu. Vivekanandudu. हिंदी लो कोड़ा उस्तुन्द नाना विवेकानंद लेसन फोर्थ क्लास लो विवेकानंद लेसन हिंदी लो कोड़ा मे बी 10th और 11th लेसन तेलुगु लो कोड़ा उंटुंदी काबट्टी ओकसार विन्नार अनुकोंडी रेंडिंटि टू लांग्वेजेस की ईजीगा उंटुंदी क्वेश्चन क्वेश्चन अंड आंसर्स विवेकानंद गुरिंचि हिंदी लो मरि लेसन अयिपोयिंदो लेदो तेलुगु लो चूडंडि विवेकानंदुडु पै चित्रंलो उन्न व्यक्ति पेरेमिटि స్వామి వివేకానందుడు రెండో చిత్రంలో ఏం జరుగుతుంది అతడు ఒక సమావేశంలో స్పీచ్ మాట్లాడుతున్నారు పై చిత్రాల్లో ఉన్న వ్యక్తి గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి వివేకానందుడు గొప్ప ఉన్నతమైన వ్యక్తి అంటే మంచి లక్షణాలు కల వ్యక్తి యువతరానికి అద్భుత సందేశాలు ఇచ్చాడు అంటే ఇప్పుడు యువతరం ఉందే వాళ్ళు బాగుంటే देश बहुत मंजी मटल चपेवा चिकागो वेली मन हिंदू मत प्रचारा चशार पाश्चात देश इतर देश मन हिंदू मत मन भारतीय संस्कृति गुरी तेजेसा अंक गोप व्यक्ति उद्देश्य चूँ आधुनिक भारत देश अत्यंत प्रमुख स्वामी विवेकानंद ఈయన గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు తత్వవేత్త సంఘ సంస్కర్త సంఘ సంస్కర్త అంటే సంఘానికి బాల్య వివాహాలు చేసేవారంట అప్పటి రోజుల్లో అంటే చిన్న పిల్లలకి పెళ్లి చేయడం అలాంటివన్నీ అడ్డుకునేవారు ఇలాంటి చిన్న పిల్లలకు పెళ్లి చేయకూడదని యువతరానికి ఆదర్శప్రాయంగా నిలిచిన వివేకానందుడి గురించి విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి వీడియో ముందు కూర్చుంటున్నారా ఓకే పేజ్ నెంబర్ 87 ఓపెన్ చేయండి 87 అత్యంత ధైర్య సాహసాలు ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలు అంటే ఏంటి డేర్నెస్ ఎక్కువ ధైర్యం కలిగి ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం సానుకూల వైఖరి కలిగి యువతరానికి అద్భుత సందేశాలు ఇచ్చిన వ్యక్తి స్వామి వివేకానందుడు యువతరానికి అంటే ఇప్పుడు యంగ్ పీపుల్స్ ఉన్నారు ఏం వాళ్ళు బాగుపడితే మన దేశం బాగుపడుతుంది కదా అందుకనే యువతరానికి అద్భుత సందేశాలు ఇచ్చిన వ్యక్తి స్వామి వివేకానందుడు వివేకానందుడుగా సుప్రసిద్ధుడైన ఈయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త నరేంద్రనాథ్ దత్త ఇది అసలు పేరు నరేంద్రనాథ్ దత్త ఈయన 1863వ సంవత్సరం జనవరి 12న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కల్కత్తాలోని సిమ్లాపల్లిలో జన్మించారు 1863 జనవరి 12న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కల్కత్తాలోని సిమ్లాపల్లిలో జన్మించారు కల్కత్తాలోని సిమ్లాపల్లిలో జన్మించారు వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్త ఆయన 1863వ సంవత్సరం జనవరి 12 పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కల్కత్తాలోని సిమ్లాపల్లిలో జన్మించారు తండ్రి విశ్వనాథ్ దత్త తల్లి భువనేశ్వరి దేవి విశ్వనాథ్ దత్త విశ్వనాథ్ దత్త తల్లి భువనేశ్వరి దేవి తండ్రి విశ్వనాథ్ దత్త తల్లి భువనేశ్వరి
దేవి. వివేకానందుడు చిన్నతనం నుంచే మంచి తెలివితేటలు జ్ఞాపక శక్తిని ప్రదర్శించేవాడు. చిన్నతనం నుంచే వివేకానందుడికి మంచి తెలివితేటలు ఎక్కువ ఉండేవాడు. జ్ఞాపక శక్తి అంటే ఏదైనా విన్న విషయాన్ని చదివిన విషయాన్ని మర్చిపోయేవాడు కాదు. స్కూల్ చదువులో ముందుండడమే కాదు కాక స్కూల్లో చదువులో కూడా ముందుండేవాడంట. చదువుతో పాటు ఆటల్లో కూడా తన ప్రతిభను కనబరిచేవాడు. ఆటల్లో కూడా ఫస్ట్ వస్తుండేవాడు. గాత్ర వాయిద్య సంగీతాలు నేర్చుకున్నాడు. గాత్ర వాయిద్య సంగీత నాటికల్ లెసన్లో నేర్చుకున్నాం. గాత్రం అంటే ఏంటి? నోటుతో పాడేది. వాయిద్యం అంటే వాయిద్యాల్లో ఉపయోగించే సంగీతం, అంటే వీణ తంబూర తబలా వాటితో వాయిస్తాం కదా, అదొక రకమైన సంగీతం. గాత్ర సంగీతం అంటే నోటుతో పలికే. గాత్ర వాయిద్య సంగీతాలు కూడా నేర్చుకున్నాడు. యోగా ధ్యానం చేసేవాడు. యోగా ధ్యానం మీకు తెలుసు కదా, యోగా ధ్యానం కూడా చేసేవాడు. తన స్నేహితుల బృందానికి ఎప్పుడూ నాయకుడుగా ఉండేవాడు. అంటే ఫ్రెండ్స్లో ఎవరైనా ఒకరు నాయకుడిగా లీడర్గా ఉంటారు కదా, లీడర్షిప్ అది చేద్దాంరా ఇక్కడ ఆడదాంరా అక్కడ, అలా స్నేహితుల బృందానికి, బృందం అంటే గ్రూప్, నాయకుడిగా ఉండేవాడు. మూఢాచారాలను కులమత భేదాల్ని చిన్నతనం నుండే ఖండించేవాడు. మూఢాచారాలు ఏంటి? చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం, మేకల్ని గొర్రెల్ని బలిస్తుంటారు కదా, అలాంటి మూఢాచారాల్ని నమ్మవద్దు చేయొద్దని వ్యతిరేకించేవాడు. అలాంటివి చేయొద్దని చెప్పేవాడు. కులమత భేదాల్ని కూడా ఖండించాడు. అంటే మీది ఎక్కువ కులం, మాది తక్కువ కులం, ఎస్టీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు అని కులాల గురించి చెప్తారు కదా, అలాంటి కులమత భేదాలు వద్దు, అందరూ సమానం, ఏ కులమైనా అందరూ సమానం, అందరం మానవులమని చెప్తుండేవాడు. ఈయన 1893 చికాగోకు వెళ్ళాడు. చికాగో, ఆ చికాగోలో మన దేశ సంస్కృతి గురించి చెప్పేవాడు. చికాగోకు వెళ్ళాడు. ఆ సమ్మేళనంలో హిందూ మతం గురించి ప్రపంచానికి, ప్రపంచం అంటే ఏంటి, వరల్డ్ మొత్తం తెలియజేస్తూ వివేకానందుడు ఇచ్చిన ఉపన్యాసం చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయింది. సువర్ణం అంటే ఏంటి? బంగారం. అలాంటి బంగారం అంటే బంగారం అని కాదు, అక్కడ అలాంటి మంచి అక్షరాలు, బంగారం వాల్యుబుల్ కదా, అలాగే మంచి ఆయన ఇచ్చిన ఉపన్యాసం మంచి అక్షరాలతో నిలిచిపోయిందంట. వివేకానందుడు జాతికి ఇచ్చిన సందేశం ఏంటో చూడు. సత్యమే దైవం, దైవమే సత్యం. సత్యం అంటే ఎప్పుడూ నిజం మాట్లాడడం. వివేకానందుడు జాతికిచ్చిన సందేశం ఏమిటి? సత్యమే దైవం, దైవమే సత్యం. సత్యమే దైవం, దైవమే సత్యం. సత్యమే, వివేకానందుడు జాతికిచ్చిన సందేశం ఏంటంటే సత్యమే దైవం, దైవమే సత్యం. ఏ విషయాన్నైనా కూలంకుశంగా పరిశీలించినదే అంగీకరించేవాడు కాదు. ఎవరైనా ఏదైనా విషయం చెప్పారనుకోండి, ఓకే అనేస్తాం మనం, కానీ ఆయన పూర్తిగా అందులో నిజమెంత అబద్ధమెంత అని కూలంకుశంగా తెలుసుకునేవాడు. తెలుసుకునేకే అంగీకరించేవాడు కాదు. తెలుసుకోలేని పరిశీలించినదే, పూర్తిగా తెలుసుకుంటేనే ఓకే చెప్పేవాడు. నరేంద్రుడి చిన్నప్పటి నుండి సత్యవంతుడు అంటే ఎప్పుడు అబద్ధాలు మాట్లాడేవాడు కాదట. ధైర్య సాహసములు కలవాడు. దాంతోపాటు ధైర్యం కూడా ఎక్కువ ఉండేది. అందరి చేత మెప్పు పొందేవాడు. ఎప్పుడైనా మనం మంచి పనులు చేసామనుకోండి, అందరూ మనల్ని మెచ్చుకుంటారు కదా. అలాగే వివేకానందుడు ఎప్పుడు అందరి చేత మెప్పు పొందేవాడు. అతని తల్లిదండ్రులు కుమారుని సత్య సంపదకు మిక్కిన ఆనందించేవారు. అతని పేరెంట్స్, ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, మనం మంచి పనులు చేస్తే మెచ్చుకుంటారు కదా, అలాగే వాళ్ళు కూడా తన కుమారుడు మంచి అబద్ధాలు ఆడడు, ఎప్పుడు నిజమే మాట్లాడతారని చాలా హ్యాపీ అయ్యేవారండి. నరేంద్రనాథ్ దత్త ఎప్పుడు పొరపాటును కూడా అబద్ధం ఆడలేదు. మీరు ఎప్పుడు అబద్ధాలు ఆడుతూనే ఉంటారు కదా, అలాంటి నరేంద్రనాథ్ దత్త ఎప్పుడు పొరపాటున, బై మిస్టేక్ కూడా అబద్ధం ఆడలేదు. సమాజంలోని మనుషులంతా ఒకే విధంగా జీవించాలని
ప్రగాఢంగా విశ్వసించారు. అంటే సమాజంలో మనుషులందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, మీరు ధనవంతులు మీరు పేదవాళ్ళు అంటారు కదా, అలా కాకుండా అందరూ ఒకే విధంగా ఉండాలని ఆయన ఇప్పుడు అంటున్నారు. స్వేచ్ఛ అనేది అందరికీ అవసరమని, కొందరే స్వేచ్ఛగా బతికే సమాజం సమాజమే కాదని వాదించారు. స్వేచ్ఛ అంటే ఏంటి? స్వతంత్రం, ఫ్రీగా మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, మనం ఫ్రీగా వెళ్తాం. అప్పటి రోజుల్లో కొంతమందిని టెంపుల్లోకి రానిచ్చేవారు కాదంట, మీరు అంటరాని వాళ్ళు అని అనేవారంట. అప్పట్లో ఈయన చెప్పబడ్డాడు స్వేచ్ఛ అందరికీ అవసరమని. అందరూ కొందరే స్వేచ్ఛగా బతికితే అది సమాజం కాదు, అందరూ సమానమని వాదించారంట. మేధావులు పని చేయాలని ఉద్బోధించారు, తెలివైన వాళ్ళు బాగా అందరికీ వాళ్ళ తెలివిని అందరికీ చెప్పాలని ఎప్పుడు అంటుంటారు. హిందూ వేదాంతాల్ని, ఉపనిషత్తులను, స్మృతుల్ని కూడా ఆయన కూలంకుషంగా చదివి విశ్లేషించారు. వేదాంతాలు, ఉపనిషత్తులు మన హిందూ సంస్కృతికి సంబంధించినవన్నీ ఆయన కూలంకుషంగా అంటే పూర్తిగా, కూలంకుషంగా అంటే పూర్తిగా కూలంకుషంగా అంటే పూర్తిగా కూలంకుషంగా చదివి విశ్లేషించేవాడు, వాటి గురించి అందరికీ చెప్పేవాడు. వాటిని మన ఆధునిక కాలానికి అనువుగా మార్చుకోవాల్సి ఉందని భావించాడు. ఆధునిక కాలం అంటే ఇప్పుడు మనం ఉంటున్న కాలం ఆధునిక కాలం, దానికి ఆ అనువుగా వీలుగా ఎలా ముందు ముందు తరాలకి ఎలా వీలుగా ఉంటుందో అలా మార్చుకోవాల్సి ఉందని ఆయన భావించాడు. అంత వివేకానందుడి గురించి, ఆయన చిన్నప్పుడు ఆయన బాల్యం గురించి లెసన్ మనకి చిన్న పాట ఇచ్చాడు. క్వశ్చన్స్ మన ఓన్గా ట్రై చేయండి. పేజ్ నెంబర్ 89లో యువతరానికి అద్భుత సందేశాలు ఇచ్చిన వ్యక్తి ఎవరు? స్వామి వివేకానంద. వివేకానందుడి అసలు పేరు ఏమిటి? నరేంద్రనాథ్ దత్త. వివేకానందుడి పుట్టినరోజు ఎప్పుడు? 1863 జనవరి 12. వివేకానందుడు ఏ విద్యను నేర్చుకున్నాడు? గాత్ర, వాయిద్య సంగీతాలతో పాటు యోగా ధ్యానం కూడా చేశాడు. వివేకానందుడు జాతికి ఇచ్చిన సందేశం ఏమిటి? సత్యమే దైవం, దైవమే సత్యం. ఓన్గా ట్రై చేయండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. బట్ టుడే హోంవర్క్ రీడ్ లెసన్ నెంబర్ 10 రైట్ 20 హార్డ్ వర్క్. లెసన్ నెంబర్ 10 రైట్ 20 హార్డ్ వర్క్. మ్యామ్ టెక్స్ట్ బుక్ ఇన్ హోంవర్క్ రీడ్ లెసన్ నెంబర్ 10 కంప్లీట్గా రీడ్ చేసి 10 హార్డ్ వర్క్స్ రాయండి టుడే హోంవర్క్. ఇంకా 1 వర్డ్ ఆన్సర్స్ కూడా కంప్లీట్ చేయండి. ఓకే చిన్న, థ్యాంక్ యూ.